శ్రీ గురుభ్యో నమః శుభంభూయాత్. గురు, ఇందాక మనం కిందటి ఎపిసోడ్లో మనం మాట్లాడే శుక్రగ్రహం వలన బలహీన పడితే జరిగే అంశాల గురించి మనం మాట్లాడుతున్నాము. అదేవిధంగా గురుగ్రహం యొక్క వలన జరిగే యోగాలతో ఉన్న లగ్నాలు ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్కసారి గురుడు బలహీన స్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనే విషయం మనం మాట్లాడుకున్నాం. ఇందులో ఒక భాగంగా ఏంటంటే, మేషలగ్నం వారికి, కర్కాటక లగ్నం వాళ్ళకి, వృశ్చిక లగ్నం వాళ్ళకి, ధనుర్లగ్నం వాళ్ళకి, మీన లగ్నం వాళ్ళకి, వీళ్ళందరికీ అంటే గురువు యొక్క అనుగ్రహం అనేది కొంతవరకు పాజిటివ్గా ఉంటుందన్నమాట. ఈ లగ్నంలో ఉన్నవాడికి ఏంటంటే, ఒక్కొక్కసారి ఏంటంటే గురుడు అస్తంగతుడు అయినప్పుడు కానీ, అదేవిధంగా గురుడు శత్రుక్షేత్రం ఉన్నప్పుడు కానీ, గురుడు శత్రుగ్రహంతో కలిసినప్పుడు కానీ, గురుడు బలహీన స్థితిలో ఉన్నప్పుడు కానీ, ఇటువంటి పరిస్థితుల్లో ఆ గురువు ద్వారా, గురుగ్రహం ద్వారా యోగాన్ని పొందుతున్న వాళ్ళందరికీ ఉన్నటువంటి సడన్గా ఆ యోగం అనేది బలహీనపడిపోతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్యూటోరియల్ కాలేజ్ ఓపెన్ చేశారు, మంచి నేమ్ ఫేమ్తో వెళ్తోంది, ఆటోమేటిక్గా అది పాపులారిటీ వచ్చేసేసింది. సడన్గా ఆ పాపులారిటీ అవుతున్నప్పుడు ఆ ట్యూటోరియల్లో కానీ ఆ కాలేజీలో కానీ ఏదో ఒక దుర్ఘటన జరుగుతుంది, లేకపోతే ఆ ప్రొఫెసర్ ఏదో పొరపాటు చేస్తాడు, లేకపోతే స్టూడెంట్ ఏదో పొరపాటు చేస్తాడు. ఈ మధ్య చూసిన గురుకులాల్లో ఏవో జరుగుతున్నట్టు మనం చూస్తుంటాం. జరుగుతుంది, దాంతో దాని నేమ్ ఫేమ్ మొత్తం పడిపోతుంది. దీనికి కారణం ఏంటంటే, అంత హైప్లో ఉన్న గురుడు, అంటే దశల ప్రకారం గురు మార్గదర్శనం నడుస్తూ కూడా, గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, లగ్నం కూడా గురుడికి అనుకూలమైన లగ్నమైనప్పటికీ కూడా, ట్రాన్సిట్లో గురుడు ఎప్పుడైతే బలహీన పడతాడో, లేదా ట్రాన్సిట్లో ఎప్పుడైతే గురుడు రవితో కలిసినప్పుడు కానీ, పాపగ్రహంతో కలిసినప్పుడు కానీ, రాహుని గ్రహం ఉందంటే గురు చండాల యోగంలో ఉన్నప్పుడు కానీ, ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఒక ఏడాది కాలం అలా ఉంటుంటాయి. గురు చండాల యోగంలో గురుడు రాహుతో కలిసినప్పుడు, గురు రాహు కలుస్తున్నాడు, కనీసం ఒక ఏడాది కాలం కలిసి ఉంటాడు. అలా జరిగినప్పుడు అంటే ఆటోమేటిక్గా ఈ డౌన్ఫాల్ జరుగుతుంటుంది. మళ్ళీ ఏడాది తర్వాత మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మంచి పేరున్నాను, మళ్ళీ పాపులారిటీ అవుతుంది. సో అటువంటివి జరుగుతాయని తెలుసుకున్నప్పుడు ఈ ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, తర్వాత రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఇవన్నీ టీచింగ్ లైన్ ఉన్నవాళ్ళే, వీళ్ళందరూ కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు ఇలాంటి సంఘటన జరుగుతాయని జాగ్రత్త తెలుసుకోవడం. దాన్ని బట్టి యజమానులు, లేదా చైర్మన్గా ఉన్నవాళ్ళు, సీఈఓగా ఉన్నవాళ్ళు, కంపెనీ హెడ్లో ఉన్నవాళ్ళు, మేనేజర్స్గా ఉన్నప్పుడు డీన్గా ఉన్నవాళ్ళు, టీచింగ్ లైన్లో డీన్ పొజిషన్స్ ఉన్నవాళ్ళు, ప్రొఫెసర్స్గా ఉన్నవాళ్ళు, టీచర్స్ అంటే ప్రిన్సిపల్స్గా ఉన్నవాడు, వీళ్ళందరూ గురువు యొక్క చలనం బట్టి, గమనాన్ని బట్టి వాళ్ళ యొక్క స్థితిగతులు మారిపోతుంటాయి. అంచేత వాళ్ళు ఎప్పుడు గురువు బలం అనేది ఎప్పుడు వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఉండాలి అంటే, గురు మంత్ర సాధన చేయడం చాలా అవసరం పడుతుంది. దాని చోటు గురువుకు సంబంధించిన కనక పుష్యరాగం ఎప్పుడు వాళ్ళ చేతులు ఉంటూనే ఉండాలి. ఇవి రెండు ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారో, ఇటువంటి గమనంలో వచ్చే మార్పుల వలన వాళ్ళకి దాని డైరెక్ట్ ఇంపాక్ట్ కాకుండా కొంతవరకు దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. ఇందులో ఇంకేమైనా సందేహాలు ఉన్నా కూడా చక్కగా శ్రీ వేదమాతి గాయత్రి విషయాలు రాగలిగితే డెఫినెట్గా మిమ్మల్ని రాజమార్గంలో రాజయోగం చూపించగలుగుతాం. శివం వ్యాధి.